సానుభూతితో బతుకుతూ ఎలాగో కాలం గడిపేద్దాం అనుకుంటారు కొందరు. ఎవరి అండ లేకపోయినా స్వశక్తిని నమ్ముకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మరికొందరు. భర్త చనిపోయి పుట్టింటి వాళ్ళు మరిచిపోయి అత్తింటి వాళ్ళు ఆమడ దూరం పెట్టినా స్త్రీ అయినా కూడా ఆటో నడుపుకుంటూ తన ఇద్దరు పిల్లలను విద్యాబుద్ధులు నేర్పిస్తోంది ధీర వనిత. స్వతంత్రంగా జీవిస్తూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న ఆటో సుజాతపై సాక్షి స్పెషల్ స్టోరీ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మహిళ పేరు బండి సుజాత. ప్రకాశం జిల్లా కొండపి మండలంలో పీరాపురం అనే చిన్న గ్రామం. బండి మాలకొండారెడ్డితో 1997లో వివాహమైంది. తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బ్రతుకుతున్న సుజాత కుటుంబం పైన కాలం పగబట్టింది. ఆమె భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. ఆదుకోవలసిన అత్తమామలు మొహం చాటేస్తారు. పట్టించుకోవలసిన పుట్టింటి వారు పట్టనట్లు ఉండిపోయారు. వారి ప్రవర్తనతో మనసు నొచ్చుకున్న సుజాత తండ్రి లేని ఇద్దరు చంటి బిడ్డలను చంకనెత్తుకుని సొంత గ్రామాన్ని విడిచి పక్కనే ఉన్న జూళ్లపాలెం గ్రామానికి వలస వెళ్ళింది. వ్యవసాయ పనులకు వెళుతూ పిల్లల బాధ్యతను మోయడం ప్రారంభించింది. కూలీ పనులతో వస్తున్న తక్కువ ఆదాయంతో బిడ్డలను పోషించడం భారం కావడంతో ఆటో నడపటం నేర్చుకుంది. కొంత సొమ్ము సమకూర్చుకుని ఆటో కొనుక్కుని జూళ్లపాలెం కొండపిల మధ్య ఆటో సర్వీసు ప్రారంభించింది. ఆటో నడుపుకుంటూనే తన పిల్లలను పోషించుకుంటూ చదివించుకుంటోంది. 7 సంవత్సరాలకు ఆటో డ్రైవ్ చేస్తూ జాగ్రత్తగా ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తూ వారి మన్ననలు పొందుతోంది. ఆటో నడుపుకుంటూ తన స్వశక్తితో కుటుంబాన్ని పోషించుకోవడం పట్ల ఏమాత్రం ఇబ్బంది లేదంటోంది డ్రైవర్ సుజాత. సర్వీసు చేయడం ద్వారా వచ్చిన సంపాదనతో తన కుటుంబ జీవనం కష్టం లేకుండా నడుస్తోందని చెబుతోంది. సొంత వాళ్ల నుంచి ఎటువంటి సహాయం లేకపోయినా ఆటో నడపడం ద్వారా తన కాళ్లపైన తాను నిలబడగలిగానని గర్వంగా చెబుతోంది ఈమె. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తన పిల్లలకు ఉన్నత చదువులు చదివించాలని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అందరు ఆటో దోలుతుంటారు, నేను ఎందుకు దోలకూడదు అని నా మధ్యలో అనుకున్నాను. అనుకొని నా డబ్బులు సంపాదించుకొని ఆటో కొనుక్కొని ఏం ఇబ్బంది ఏమి లేదు తోలుతున్నాను. ఇప్పటికి ఏమని నా శక్తి కొంది వాళ్ళని బతికించుకుంటున్నాను. అన్ని ఊళ్ళు పోతుంటాను 10 రూపాయలు సంపాదించుకోవటానికి. మళ్ళీకి పోతే ఇంక సాయంత్రం 7 గంటలకు పిల్లలు వచ్చినప్పుడు వస్తుంటాను. వాళ్ళు 4 ఇంటికి వస్తారు. నేను 7 అవుద్ది, ఒక్కోసారి 8 అవుద్ది, 9 అవుద్ది. అడిగి దూరం పోయి రావాలి కదా. యుక్త వయసులోనే భర్త చనిపోవడంతో ఒంటరి మహిళగా మిగిలిపోయిన సుజాత సమాజ రీతిని ఎదుర్కొని ఆటో నడుపుకుంటూనే విజయవంతంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. మగాళ్లకే పరిమితమైన డ్రైవింగ్ వృత్తిని ఆసరాగా తీసుకుని మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించగలరని నిరూపించిన ధీర వనితగా ప్రశంసలందుకుంటోంది.